नमस्कार वार्ता स्वागत मुख्यांश सत्यनारायणपुर उद्रिता को दारीतीस एंपी राजगोपाल दिष्टिबोम दहन वग्वादा की दिग्न वैएसआर कांग्रेस नेतलु ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేస్తే ఐఏఎస్ సాధించవచ్చు ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ అజయ్ కుమార్ సూచన గ్రామీణ యువతకు ప్రారంభమైన శిక్షణ తరగతులు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐలకు స్థానచలనం ఐదుగురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిపి మధుసూదన రెడ్డి పోలీసులు లగడపాటికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు లగడపాటి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది సచ్చనారాయణపురం ఫుడ్ జంక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ లగడపాటి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని తలపెట్టారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి ప్రతిఘటించారు దీంతో ఆ పార్టీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పట్టు విడవక ఎట్టకేలకు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు తోపులాటను పురస్కరించుకుని గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఎంపీ లగడపాటి రాజగోపాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామ్యకమని విమర్శించారు నగరంలో అన్ని చోట్ల ఎంపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసినా అడ్డుకొని పోలీసులు ఇక్కడ మాత్రమే అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు ఫిఫ్త్ టౌన్ సీఐ లగడపాటికి తొత్తులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది కారణం మామకి వెన్ను పోటు పొడిచినటువంటి ఆయన కాబట్టి ఆయన విగ్రహం ముందే ఇవాళ రాజగోపాల్ గారి యొక్క దీనిని దహనం చేయడం అనేటువంటి జరిగింది దిష్టిబొమ్మ పైన ఉండేటువంటి పేరు తొలగించమని దిష్టిబొమ్మ అంటించడానికి వీళ్ళది పెనుగులాడి చేసి అయినప్పటికీ కూడా మక్కువని దీక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన దిష్టిబొమ్మని దహనం చేశారు రాబోయేటువంటి రోజుల్లో జగన్ గారి జోలికి వస్తే ఏం చేస్తాము కూడా చెప్పకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం విజయవాడ నగరంలో కూడా ఎంపీగా తిరగనీయకుండా కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం గ్రామీణ యువత సైతం ఐఏఎస్ ఐపీఎస్లు సాధించవచ్చునని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అజయ్ కుమార్ అన్నారు ప్రణాళికాబద్ధంగా సిలబస్ను విభజించుకుని నిరంతరం అధ్యయనం చేస్తే ఇది సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు అసోసియేషన్ ఆఫ్ రిలీఫ్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో ఉద్యోగ పోటీ పరీక్షలపై గ్రామీణ యువతకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు సివిల్ కోర్సు సమీపంలోని సిఎస్ఐ హాల్లో జరిగిన ఈ సదస్సును ఆదాయపు పన్ను కమిషనర్ అజయ్ కుమార్ డీసీపీ రవీంద్రనాథ్ బాబు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు 4-5 నెలలు ముందుగానే సబ్జెక్టును విభజించుకుని నిరంతరం సాధన చేయాలని అన్నారు నగరాల్లో ఉన్నవారికి మాత్రమే శిక్షణ సదుపాయాలు ఉన్నందున వారే ఐఏఎస్లు కాగలరని అపోహ మాత్రమేనని అన్నారు ఇలాంటి నిరాశను వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ తరహా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపకరిస్తాయని వారు వివరించారు ఆ దిశగా కృషి చేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులను వారు అభినందించారు రోజువారీగా డివైడ్ చేసుకుని ఈ రోజు ఏం చదవబోతున్నాం మళ్ళీ రోజులో డిఫరెంట్ అవర్స్ ఈ 2 అవర్స్ ఏం కాన్సంట్రేట్ చేయబోతున్నామని జాగ్రత్తగా చదవటం వల్ల ఈ స్థితికి రావటం జరిగింది స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి యు కెన్ డూ ఇట్ రీడ్ ఇట్ టుడే ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు స్టడీ ఇట్ అని గంట గంటకి లేకుంటే ప్రతిరోజు చేసుకోవటం వల్ల డెఫినెట్గా సిలబస్ మొత్తం కవర్ అయితే వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు మరి అట్లా కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు మీరు ఏదైనా చేయగలుగుతారు
కాబట్టి సిస్టమాటిక్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద జాబ్స్ లైక్ సివిల్ సర్వీసెస్ కావచ్చు స్టేట్ గ్రూప్ 1 సర్వీసెస్ అలాంటివన్నీ కూడా అర్బన్ యూత్ వాళ్ళకే ఉన్నది వెనకట వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి మేము ఎంతసేపు ఉన్న చిన్న చిన్న జాబ్స్ కొరకే ప్రయత్నం చేయాలేమో అనే ఒక నిరాశ నిస్పృహతో ఉన్న తరుణంలో వాళ్ళకు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్లిక్ చేయడం ఒకటి అలాగనే జాబ్ ఆపర్చునిటీస్ అన్ని గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తే ఎందుకంటే వాళ్ళలో కూడా సేమ్ పొటెన్షియల్ ఉంటుంది ఆ పొటెన్షియల్ని వాళ్ళని యూటిలైజ్ చేసుకోవచ్చు వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డప్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మేము ఎవరికి తక్కువే కాదని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క జాబ్స్ గురించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అందరితో పాటు పోటీ పడడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పలు రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు బదిలీ అయిన అధికారులు ఆయా కొత్త స్థానాల్లో వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కమిషనరేట్లో పనిచేస్తున్న ఐదుగురు ఎస్ఐలకు స్థానభ్రంశం కలిగింది పాలనాపరమైన చర్యల్లో భాగంగా సదరు ఎస్ఐలను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు వివరాల్లోకి వెళితే మాచవరం క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న బి సత్యనారాయణను పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేశారు పోలీసు కంట్రోల్ రూంలో పనిచేస్తున్న టి అంజయ్ను కమిషనర్ కార్యాలయంలోకి సిసిఆర్బి విభాగానికి బదిలీ చేశారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎం సత్యనారాయణను మాచవరం క్రైమ్ ఎస్ఐగా నియమించారు అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూం విధులు నిర్వహిస్తున్న సిహెచ్పి కృష్ణరాజును సిటీ స్పెషల్ బ్రాంచ్కి బదిలీ చేశారు ఇక్కడ పనిచేస్తున్న అపారావును సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బదిలీ ఉత్తర్వుల ప్రకారం ఆయా అధికారులను ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసులను వెంటనే రిలీవ్ చేయాలని బదిలీ అయిన అధికారులు ఆయా కొత్త స్థానాల్లో వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఎంపీ లగడపాటి రాజగోపాల్ దోచుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జలీల్ ఖాన్ ఆరోపించారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం పేరుతో అక్రమంగా ఆర్జించారని ఆయన విమర్శించారు చివరకు ఒక భూమిని సైతం దోచుకునేందుకు ప్రయత్నించారని అన్నారు బందర్ రోడ్లోని మిడ్ సిటీ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జలీల్ ఖాన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వైఎస్ జగన్పై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు లగడపాటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ వ్యాపారాలకు పాల్పడి లక్షల కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి హైదరాబాదులో వక్ఫ్ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఈ సంఘటనలో ఇటీవలే కోర్టు వారికి విరుద్ధంగా తీర్పు చెప్పిందని గుర్తుచేశారు అటువంటి లగడపాటి ఈరోజు అవినీతి జరిగిందని గుండెలు బాదుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు రానున్న ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని జోసెన్ చెప్పారు పెద్ద పెద్ద హోటింగ్లు పెట్టి యార్డ్లు ఇచ్చి హైదరాబాద్ నిండగేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు నేనేమడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి 70 గదిలు ఉన్నాయో 90 గదిలు ఉన్నాయో 100,000 ఎకరాల్లో ఉందో 200,000 ఎకరాల్లో ఉందో నేనే అనేది ఏంటంటే నీ స్థాయి ఏంటన్నా ఆయన నీ ఇల్లు 100 కోట్లు ఉంది కదా నువ్వు ఎంపీ ఒక ముందు నీ అద్దెకి అద్దెంట్లో ఉండేవాడి నీ ఇంటికి వచ్చి ఉన్నా నీ ఆఫీసు వసంత నాగేశ్వరరావు కొడుకు దాంట్లో అద్దెకు ఉండేవాడు హైదరాబాద్లో కృష్ణప్రసాద్ దాంట్లో నౌ హీఈస్ హ్యావింగ్ ఎ గ్రేట్ ఆఫీస్ నౌ హీఈస్ హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ హౌసెస్ ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఎక్కువ కావాలి ఆయనకి హౌసెస్ నా ఇల్లు 50 కోట్లు వాడు ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేవాడు షబ్బీర్ అలీ ఇప్పుడు కాసేపు ప్రకటనలో